Hi friends, welcome to my channel. Kavita Roju, the simple and healthy kitchen. Evaraithe na channel ni chustunnaro, please share cheyandi mariyu subscribe cheyandi, like cheyandi. Ee sari deepavaliki mee deepalu ee vidhanga veliginchukoni enjoy cheyandi friends. ఈ ఫస్ట్ దీపాలు ఏంటంటే ఫ్రెండ్స్ ఇదిగోండి మీరు మామూలుగా ఉండేటటువంటి దీపాలను తీసుకొని మీకు ఇది వీడియో ఏ విధంగా పెయింట్ వేశాను ఏ విధంగా ఇదంతా డిజైన్ చేశాను మీకు ముందు వీడియోస్లో చూపించాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా మీ దగ్గర నార్మల్ దీపాలు ఉంటాయి కదా వాటికి మీకు నచ్చినటువంటి కలర్స్ తీసుకొని ఆ నచ్చిన కలర్స్ అంతా కూడా వేయండి లోపల ఒక కలరు బయట ఒక కలరు చుట్టూ ఒక కలర్ వేసి చుట్టూ స్టోన్స్ ఈ విధంగా నచ్చినట్టుగా ఈ విధంగా స్టోన్స్ అంతా కూడా అతికించి పెట్టుకోవాలి అతికించేసి పెట్టుకోవాలి ఇలా చుట్టూ స్టోన్స్ పెట్టి లోపలంతా రెడ్ కలర్ గ్రీన్ కలర్ చుట్టూ వైలెట్ కలర్ వచ్చింది ఇది నార్మల్ దీపమే దానికి ఈ విధంగా పెయింటింగ్ మరియు స్టోన్స్ ఇలా అద్దితే ఈ విధంగా వస్తుంది అంటే ఎప్పుడూ పెట్టేటటువంటి దీపాలే కాకుండా ఈ విధంగా కొంచెం డెకరేటివ్గా చేసుకొని మనం పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది మరియు మనం ఎంజాయ్ చేస్తాం నెక్స్ట్ దీనికైతే నేను లోపలంతా కూడా గోల్డెన్ కలర్ వేశాను చుట్టూ అంతా కూడా మెరూన్ కలర్ వేశాను మధ్యలో పక్కలంతా కూడా స్టోన్స్ అతికిచ్చేసాను ఈ విధంగా ఎందుకంటే మనము దీపాలు నైట్ పూట వెలిగిస్తాం కాబట్టి ఈ విధంగా స్టోన్స్ కలర్స్ చెమ్కి అంతా కూడా వేస్తే మనకు నైట్ పూట అవి డార్క్ కలర్స్ తీసుకొని వేసినామనుకోండి పెయింట్స్ కూడా మంచిగా షోగా ఉంటాయి మంచి షైనింగ్ ఇస్తాయి నైట్ అవుట్లో
మనం ఆరు బయట పెడతాం కాబట్టి చాలా బాగా షైనింగ్ ఇస్తూ ఉంటాయి స్టోన్స్ కాబట్టి నైట్లో. ఇప్పుడు మీకు కూడా తెలుస్తుంది లైట్ ఫోకస్లో ఇదిగో చూడండి ఎంత బాగా మనకు గ్రీన్ కలర్ ఇది, ఇది గోల్డ్ కలర్ స్టోన్స్ ఎంత బాగా కనబడుతున్నాయి. ఇప్పుడు మీకు వీటిని వెలిగించి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఏ విధంగా అంతా కూడా నైట్ పూట కలర్ఫుల్గా బాగా కనబడుతుంది చూడండి. ఏ విధంగా పెయింటింగ్స్ లేకపోతే స్కెచెస్ లేకపోతే మీ దగ్గర చెమ్కీలు అవి అన్నీ ఉంటాయి కదా గోల్డ్ కలర్ టిక్లీస్ కానివ్వండి లేకపోతే స్టోన్స్ కానివ్వండి ఏ ఉన్నా సరే అవి పెట్టండి. పెట్టి ఈ విధంగా చేయండి. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఏ విధంగా బ్యాంగిల్స్తో మనము స్టాండ్ లాగా చేసి మధ్యలో క్యాండిల్ని కానీ లేదా మీరు దీపాన్ని పెట్టుకోవాలనుకుంటే దీపాన్ని కూడా పెట్టుకోండి. కాకపోతే ఈ బ్యాంగిల్స్ని అంతా కూడా మనము జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూపిస్తాను ఈ బ్యాంగిల్ ఏ బ్యాంగిల్ తీసుకున్నాం కదా ఈ విధంగా సేమ్ సైజులో అంటే ఈక్వల్గా ఉన్నటువంటి బ్యాంగిల్స్ని తీసుకోవాలి. దీనికి కావాల్సింది ఏంటంటే బ్యాంగిల్స్ ప్లస్ ఫెవికోల్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా 2 బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను. మీకు ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని తీసుకోండి. ఇప్పుడు వీటికి ఒక బ్యాంగిల్కి మరియు ఇంకొక బ్యాంగిల్కి మధ్యలో మనం ఫెవికోల్ రాసేయాలి. ఈ బ్యాంగిల్ తీసుకొచ్చి దీనికి ఏ విధంగా అతికించేసుకోవాలి. ఈ విధంగా మీరు ఒక బ్యాంగిల్ స్టాండ్ అంటే ఎన్ని బ్యాంగిల్స్ మీకు పెట్టాలనుకుంటే అన్ని బ్యాంగిల్స్ మీరు పెట్టుకోండి. ఈ విధంగా చేసిందే ఈ బ్యాంగిల్ స్టాండ్. ఈ విధంగా స్టాండ్ లాగా చేసుకొని మధ్యలో స్టోన్స్ బ్యాంగిల్స్ పెట్టాను. పైన కింద సేమ్ ఈక్వల్ డిజైన్ బ్యాంగిల్స్ పెట్టేసి మనం ఫెవికాల్ పెట్టి అతికిచ్చేసుకొని మూడు కూడా సేమ్ సర్కిల్లో వచ్చేటట్టుగా చేసుకొని ఈ విధంగా మనము ఒక స్టాండ్ లాగా చేసి ఇందులో మీరు దీపం పెట్టుకోండి లేదా క్యాండిల్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా దీపావళికి ఎప్పుడు పెట్టేటటువంటి దీపాలే కాకుండా ఈ విధంగా బ్యాంగిల్ స్టాండ్తో కూడా మీరు దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇప్పుడు మీకు దీంట్లో పెట్టి వెలిగించి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మధ్యలో క్యాండిల్ని పెట్టేశాం. ఈ విధంగా క్యాండిల్ని పెట్టేసి మనము వెలిగించుకోవచ్చు. ఇప్పుడు వెలిగించి చూపిస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి స్టోన్స్ కాబట్టి మధ్యలో స్టోన్స్ పైన దీపము చుట్టూ బ్యాంగిల్స్ వచ్చినాయి. ఇలా ప్లేట్లో పెట్టకున్నా పర్వాలేదు. మీరు బయట ఈ విధంగా ఫెవికాల్తో అతికించేసి స్టోన్స్ బ్యాంగిల్స్ అంతా కూడా మీకు ఎంత హైట్లో కావాలనుకుంటే అంత హైట్లో ఈ విధంగా చూడండి. ఈ విధంగా చేసినటువంటి బ్యాంగిల్స్ని మనము కార్నర్స్లో అంటే మూలలలో ఇంటి మూలలు ఉంటాయి కదా మనం హాల్లో కానివ్వండి లేదా బయట బాల్కనీలో కార్నర్స్ ఉంటాయి కదా కార్నర్స్లో పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ 3rd వన్ వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్స్ మొత్తం మీకు నచ్చిన గులాబీలు కానివ్వండి బంతి చామంతి ఇలా వైట్ పూలు తెల్ల పూలు నందివర్ధనం పూలు ఏవైనా సరే వాటర్ వేసి అందులో కొంచెం ఆయిల్ వేసి పూలంతా వేసి ఈ విధంగా మధ్యలో మనం ఒత్తిడి పెట్టి వెలిగించుకోవచ్చు. చూడండి మొత్తం అంతా పూలున్నాయి మధ్యలో ఒత్తి నిలబడింది. కొంచెం అందులో ఆయిల్ వేయాలి అది మంచి నూనె కానివ్వండి లేదా కొబ్బరి నూనె కానివ్వండి ఏదైనా సరే కొంచెం అంటే మనము ఎన్ని వాటర్ తీసుకున్నామో అంత ఆయిల్ వేయన అవసరం లేదు. ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది.
ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశానండి, వాటర్లో దీపాలు ఏ విధంగా వెలిగించాలో, మీకు అది వీడియో ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ దీపం వెలిగించి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఏ విధంగా మనము దీపాన్ని వెలిగించుకోవచ్చు, ఏ విధంగా మనము ఇంటి ముందు పెట్టుకోవచ్చు, ఇంటికి కార్నర్స్లో పెట్టుకోవచ్చు, దేవుడి గది ముందు పెట్టుకోవచ్చు, లేదా తులసి కోట ముందు కూడా వెలిగించుకోవచ్చు. ఇదిగోండి ఏ విధంగా మనం ఈసారి పండుగను ఈ విధంగా మూడు రకాల దీపాలను వెలిగించుకొని హ్యాపీగా చేసుకుందాం. మొత్తం అన్ని దీపాలు మీకు వెలిగించి చూపిస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫస్ట్ కలర్ఫుల్ దీపాలు, నెక్స్ట్ బ్యాంగిల్ దీపం చూడండి ఫ్రెండ్స్. ఇవి ఎప్పుడు వెలిగించేటటువంటి దీపాలు కాకుండా ఈసారి ఇలా సంథింగ్ స్పెషల్గా వెలిగించి చూడండి.